అధిక బరువుతో బాధపడుతున్నారా? వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్ ఉన్నారు. ఎక్కడ చూసినా యూట్యూబ్ లో ప్రోమో కింద కానీ, ఎక్కడ చూసినా కామెంట్స్ పరంగా నజీరుద్దీన్ గెలవాలి గెలవాలి, ఎక్కువ అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నట్టు లేదా తెలీదు. ఓకే, నాకు మీలా కొన్ని కొన్ని చిన్న డౌట్స్ ఉన్నాయి, మరిన్ని విషయాలు నజీరుద్దీన్ అడిగి తెలుసుకున్నాను. హాయ్ నజీరుద్దీన్. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? యా, చాలా హ్యాపీగా ఉన్నా. చాలా హ్యాపీగా ఉన్నావు, ఎలా అనిపిస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నాకే కొంచెం చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అంటే షోకి రాకముందు నేనేంటి, ఇప్పుడేంటి అని నా జర్నీ నేనే ఒకసారి చూసుకుంటే చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఓకే, ఇన్స్టాలో ఎక్కువ మెసేజ్ చేస్తున్నా, రిప్లై ఇవ్వట్లేదు అంటే ఎవరికి? రిప్లై ఇవ్వకుండా ఇప్పటిదాకా ఈ షూట్ హడావిడిలో రిహార్సల్స్ కొంచెం అలా అలా ఉన్నా, అందుకు నా అకౌంట్ నేనే మేనేజ్ చేసుకున్నా కాబట్టి. ఓకే, కొంచెం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది కెరియర్ అంటే ప్రాపర్? ఎక్కడ నేను, నాది తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి. సో చిన్నప్పటి నుంచి నాకు చెల్లికి 3 ఇయర్స్ డిఫరెన్స్. ఓకే, చెల్లి పుట్టాక అమ్మ పుట్టింటికి వస్తారు కదా డెలివరీ టైంలో, వచ్చి అలా మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు నన్ను అలా వదిలేశారు. అంటే తాతయ్య వాళ్ళ దగ్గర పెరుగుతానని చెప్పి ఇక వదిలేశారు, తాతయ్య వాళ్ళ దగ్గరే ఉంచేశారు. సో అప్పటి నుంచి తాతయ్య వాళ్ళతోనే పెరిగాను నేను. తాతయ్య సింగర్, నేను ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చెప్పినట్టే తాతయ్య ఘంటసాల గారు సింగర్. సో ఆయనతో ఉండి నాకు ఆ మ్యూజిక్, ఆయనతో ప్రోగ్రామ్స్ తిరిగి ఆ మ్యూజిక్ అట్మాస్ఫియర్లో ఉండి అలా 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 మ్యూజిక్ నాకు కూడా వచ్చింది. అంటే చెల్లి బాగా సపోర్ట్ చేసిందా? అప్పట్లో నేను ఉండేది కంప్లీట్గా తాతయ్య వాళ్ళతోనే కాబట్టి చెల్లికి నాకు అంతగా క్లోజ్ బాండింగ్ ఏమి ఉండేది కాదు. ఎప్పుడైనా హాలిడేస్కి అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు, లేదా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా కలుసుకోవడం, మాట్లాడుకోవడం, అలా అలా తప్ప క్లోజ్ రిలేషన్షిప్ ఏమి ఉండేది కాదు అప్పట్లో. ఓకే, ఆఫ్టర్ నేను తాతయ్య వాళ్ళ దగ్గర నేను 8th క్లాస్ వరకు అక్కడే ఉన్నా, నేను 8th కి వచ్చే వరకు. అక్కడి నుంచి అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చా మళ్ళీ, అప్పటి నుంచి చెల్లికి నాకు బాండింగ్ పెరిగింది. ఓకే, అంటే మ్యూజిక్ కెరియర్ని సిఏ అంటారు, ఈ కెరియర్ని ఎట్లా మేనేజ్ చేసుకున్నావు అంటే స్టడీని ఇలాగా? యాక్చువల్లీ చాలా టఫ్ అనిపించింది నాకు మేనేజ్, ఎందుకంటే సిఏ అనేది చాలా టఫ్ కోర్స్ అందరికీ తెలిసినట్టే. నేను కూడా సరే చేద్దాం అనుకున్న వెళ్ళాను, బట్ అనుకున్న దానికన్నా ఇంకా టఫ్గా ఉంది నాకు అది చేసే టైంలో. చాలా రోజులు ఈ ఎగ్జామ్స్ కోసమని, ప్రిపరేషన్ కోసమని, క్లాస్ అటెండ్ అవ్వడం కోసం చాలా టైట్గా ఉండే స్కెడ్యూల్. లైక్ ఎలా అంటే మార్నింగ్ 7 నుంచి నైట్ 8 వరకు క్లాసెస్. ఓకే, కంటిన్యూస్గా స్టడీ, సిఏ క్లాసెస్, సిఏ క్లాసెస్. మార్నింగ్ 7 నుంచి 6:30 బస్ వచ్చేది, బస్ ఎక్కి 7 కి కాలేజ్కి వెళ్ళి 7 to 8 వరకు అక్కడే. ఇంకా మధ్యలో అక్కడక్కడ లంచ్ బ్రేక్ ఒక 1 అవర్, మధ్యలో బ్రేక్ ఒక 15 మినిట్స్, సాయంత్రం బ్రేక్ ఒక 15 మినిట్స్, అలా ఉండేది అంతే. మిగతా అంతా కంప్లీట్ క్లాసెస్, అలా ఒక చోట కూర్చొని అంతా క్లాసెస్, సబ్జెక్ట్స్ అన్ని అలా ఉండేది. నైట్ వరకు. ఓకే, నైట్ మళ్ళీ 8 to 9 డిన్నర్ బ్రేక్, 9 to 10:30 మళ్ళీ స్టడీ అవర్. అది అయిపోయాక మళ్ళీ 12 చదువుకునేవాడు నేను. మళ్ళీ మార్నింగ్ 4:15 అలా లేచి మళ్ళీ సేమ్ రొటీన్. సండే అయితే కొంచెం తగ్గిద్ది, ఎలా అంటే లైక్ మార్నింగ్ 7 నుంచి 9 వెళ్ళిద్ది, 9 నుంచి ఈవినింగ్ 5 దాకా, తర్వాత ఖాళీ, అప్పుడు కూడా చదువుకునేవాడిని. సో నా కంప్లీట్ డైలీ రొటీన్ అంతా స్టడీస్ మీద పెట్టాను అప్పట్లో, ఆ సిఏ కంప్లీట్ అవ్వడం కోసం అని. ఓకే, ఇంకా ఎక్కడ చూసుకున్నా మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడం దానికి కనీసం కొంచెం కూడా టైం పెట్టలేదు నేను. ఇండైరెక్ట్గా అంటే ప్రాక్టీస్ చేసేవాడిని ఇండైరెక్ట్గా, లైక్ ఏదైనా హమ్ చేసుకోవడమో, లేదంటే ఊరికే ఖాళీకి కూర్చున్నప్పుడు సరదాగా పాడుకోవడం అలా అలా చేసేవాడిని. కానీ పర్టికులర్గా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి కూర్చోవడం ఏం చేసేవాడిని కాదు అప్పట్లో. ఇంత టైట్గా ఉండేది అనమాట, ఎగ్జామ్స్ వరకు ఇంతే నా పరిస్థితి, రోజుకి 5 hours 6 hours పడుకోవడం అంతే. 5 hours 6 hours ఎక్కడ చిల్ అవ్వడానికి కూడా లేదు. ఆహా, లేదు. మ్యూజిక్ ఎలా మేనేజ్ చేస్తుంటే ఆ టైంలో ఎక్కడైనా ప్రాక్టీస్? అదే అన్న, అంటే ప్రాక్టీస్ ఏం చేయలేదు నేను, పర్టికులర్ కూర్చొని ప్రాక్టీస్ చేయడం ఏం లేదు, ఇలా సరదాగా పాడుకోవడం అంతే. బట్ మ్యూజిక్ నన్ను ఎప్పుడు వదలలేదు, నాకు అర్థమైంది అదనమాట. ఎందుకంటే అంత ప్రాక్టీస్ లేకపోయినా సడన్ గా నేను పాడేటప్పటికి నాకు డిఫరెన్స్ తెలిసింది ఎంతో కొంత, ప్రాక్టీస్లో ఉన్నదానికి ప్రాక్టీస్లో లేని దానికి. బట్ మరీ అంత వరస్ట్గా అయితే ఉండేది కాదు నా సింగింగ్. సో నాకు అర్థమైంది అప్పుడు, సో నన్ను ఎప్పుడు వదలదు, నేను ఎంత ప్రాక్టీస్ లేకుండా ఉన్నా. అలాగని మరీ రెక్లెస్గా ఏం లేను, పర్లేదు అని అని ఏం లేను. బట్ ఆ టైంలో అలా ఉండాల్సి వచ్చింది ఇంకా, అది కంప్లీట్ అవ్వాలి కాబట్టి అని. ఓకే, top 5 నుంచి top 3 కూర్చారు అనిరుద్ధు, అండ్ నువ్వు, శ్రీకీర్తి. శ్రీకీర్తి ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రోమోలో ఏమో 2 సాంగ్స్ పెట్టారు, ఎపిసోడ్లో ఏమో 3 సాంగ్స్,
ఎలాగంటే ఫస్ట్ ఇద్దరిని ఎందుకు కీర్తి కీర్తన ఎందుకు ఇద్దరు మిస్ మ్యాచ్? ఎందుకంటే అక్కడ ఏం జరిగిందంటే ప్రాసెస్ మాకు కూడా షాకే. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమేమనుకున్నామంటే అందరూ పాడేసిన తర్వాత డిసైడ్ చేస్తారు టాప్ త్రీ ఎవరు విన్నర్ ఎవరు అనేది. కానీ షూట్లో ఏమన్నారంటే పాడిన వెంటనే రిజల్ట్ చెప్పేస్తా అన్నారు. అక్కడ షాక్ అయ్యాం. ఇప్పుడు పాడిన వెంటనే చెప్పేస్తే చాలా టెన్షన్ కదా, ప్రతి పర్ఫార్మెన్స్ ఒక ఎలిమినేషన్లో ఉండిద్ది అప్పుడు అని. ప్రతి పర్ఫార్మెన్స్ ఎలిమినేషన్లో అనిపించింది, ప్రతి పర్ఫార్మెన్స్కి షాక్ అవ్వడమే, ప్రతి పర్ఫార్మెన్స్కి ఇలా కంగారు కూర్చోవడమే. ఫస్ట్ అనిరుద్ధన్న పాడారు, పాడిన తర్వాత రిజల్ట్ చెప్తా అన్నారు టాప్ త్రీకి వెళ్తారా వెళ్ళరా అనేది. అనిరుద్ధన్న టాప్ త్రీకి వెళ్ళారు. సెకండ్ స్కంద పాడాడు, స్కందకి చెప్పారు టాప్ త్రీలో లేరని చెప్పారు. ఓకే అది అయిపోయింది. తర్వాత నేను పాడాను, తర్వాత నాకు కూడా సేమ్ రిజల్ట్ నా చేతిలో ఉందన్నారు, టాప్ త్రీలో ఉన్నా అని చెప్పారు. ఓకే ఫైన్. అప్పుడు ముగ్గురు పర్ఫామ్ చేశారు, టాప్ త్రీలోకి ఇద్దరు వెళ్ళారు. ఇప్పటికి ఈ టైంకి ఇంకా ఇద్దరు పాడాలి, కీర్తన అండ్ శ్రీకీర్తి. సో ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఒకరు టాప్ త్రీకి వెళ్ళాలి. సో ఏం చేశారంటే కీర్తన అండ్ శ్రీకీర్తి ఇద్దరు పాడిన తర్వాత జడ్జ్మెంట్ ఇస్తా అన్నారు, అదే రిజల్ట్ చెప్తా అన్నారు. అప్పుడు అందుకు వాళ్ళిద్దరిని నుంచోపెట్టి మీ ఇద్దరిలో ఎవరు టాప్ త్రీకి వెళ్తారా అని చెప్పి ఎవరు టాప్ త్రీకి వెళ్తారని అప్పుడు రిజల్ట్ చెప్పారు వాళ్ళిద్దరి నుంచోపెట్టి. అంటే సాంగ్స్ మీకు వాళ్ళే సెలెక్ట్ చేశారా, మీరు పర్టికులర్ గా ఈ తిని సెలెక్ట్ చేశారు? జోనర్ చెప్పారు, మూడు సాంగ్స్, త్రీ డిఫరెంట్ జోనర్స్, ఒక మెలోడీ, ఒక వెస్టర్న్ స్టైల్, ఒక మాస్ కొంచెం ఫాస్ట్ బీట్ సాంగ్ అని అన్నారు. దాన్ని బట్టి మేము కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తే దాన్ని బట్టి అలా సాంగ్స్ అందరికి ఇచ్చారన్నమాట. సాంగ్స్ నువ్వంటే ఫస్ట్ ఏదైనా సాంగ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగిందా, ఏది చూపించింది ఆ జోనర్ కాకుండా? నేను ఇవే సెలెక్ట్ చేసుకున్నా, ఇవే ఇచ్చారు నాకు. అంటే పర్టికులర్ జోనర్ చెప్పకముందు నీకంటే ఒక ఐడియా ఉంటుంది ఇది పాడదామే అని? ఒక అలానే లేదు, అంటే ప్రతి రౌండ్ అలాగే జరిగింది. ఫైనల్లోనే కాదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి రౌండ్ ఒక థీమ్ మీద నచ్చింది. సో ఫైనల్ నుంచి కూడా ఎలాంటి థీము, క్లాసికల్ అంటారా, మెలోడీ అంటారా అని చెప్పి ఒక రఫ్ ఐడియా ఉండింది. క్లాసికల్ అయితే ఏమి ఇద్దాము, అలా 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 కొంచెం కొంచెం అలా పెట్టుకున్నా ఇలాంటివి ఇద్దాము అన్నట్టు. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి అలా సాంగ్స్ ఇచ్చాను. అసలు వాట్ ఏ వాయిస్! థ్యాంక్ యూ. కామెంట్స్ అసలు చదువుతున్నావు నార్మల్గా? జస్ట్ కొన్ని కొన్ని చూశాను, కొన్ని కొన్ని చూసావు. ఎక్కువ నాకు అమ్మాయిల కామెంట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇన్స్టా వెళ్ళిపోద్దేమో నాకు తెలిసి. ఇంకొన్ని రోజులు అయితే కాల్ చేస్తే అప్పవునా ఎవరు అంటావు? నిజంగా అసలు కామెంట్స్ నువ్వు చదువుతూ ఉంటే నీకు ఎక్కువ సపోర్ట్గా ఉన్నారు బయట ఫ్యాన్స్, కానీ నీ ఫ్యాన్స్ అని చెప్పొచ్చా మరి? ఏంటో వాళ్ళ అభిమానమే ఇప్పుడు నన్ను ఎన్నో చేసింది. ఓకే, ఎక్కడో ఊరు నుంచి వచ్చావు. లైఫ్ అంటే స్టార్టింగ్ దీనికి రాకముందు ఎట్లా అనిపించింది? సీజన్ వన్లో ఆల్రెడీ ట్రై చేసావు, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్తావు ట్రై చేసావు, సీజన్ టూ ఆగి సీజన్ త్రీకి వచ్చావు మళ్ళీ. ఈలోపే ఓజీలో సాంగ్ పాడేసావు, విన్నావక ముందే. కంపల్సరీ ఇచ్చిన ఆపర్చునిటీ, చాలా ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. ఓకే, మా కోసం ఏమన్నా ఇంకా సాంగ్ రిలీజ్ అవ్వాలా? అది కాకపోయినా పవన్ కళ్యాణ్ గారిది మంచి మాస్. హే గన్ను లాంటి కన్నులు, నజున్ను లాంటి పిల్ల, హే నవ్వుతోటి నన్ను పిలిచి పారిపోతే ఎల్లా. హే గన్ను లాంటి కన్నులు, నజున్ను లాంటి పిల్ల, హే నవ్వుతోటి నన్ను పిలిచి పారిపోతే ఎల్లా. హే సుందరి సుందరి సుందరి, మనసునే చేసిన వయస్తురే, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి మిక్సీలో పెట్టినవే ఫ్రెంచ్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్లా నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. ఏ పిల్లా నువ్వు లేని జీవితం, ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. హే గన్ను లాంటి కన్నులు, నజున్ను లాంటి పిల్ల, హే నవ్వుతోటి నన్ను పిలిచి పారిపోతే ఎల్లా. వాయిస్ లాస్ట్ టైం ఇంటర్లో ఇంకా నీరసంగా ఉన్నావు చెప్పాలంటే, ఇప్పుడు ఇంకా కొంచెం పర్లా. కానీ పాట పాడేటప్పుడు నార్మల్గా నీకు లైవ్లో కానీ అక్కడేమన్నా నీకు నార్మల్గా మొన్న ఇంటర్వ్యూలో అనేది వచ్చింది కదా, ఇలా ఏం రాదా నార్మల్గా? ప్రాక్టీస్ రాదు, రాదు సాంగ్లో రాదు. ఎందుకో అది ఒక ఫ్లో అంటావా? సాంగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఓకే. అంటే నాకు పర్సనల్గా సాంగ్ని సాంగ్లో పాడడం అంటే ఇష్టం. లేదు, మొన్న మీ ముగ్గురు కూర్చున్నప్పుడు అది ప్రాక్టీస్ అలా పాడుకుంటాం. పాడుకుంటారు? ఓకే. ఎలా బాండింగ్ బాగా నీతో బాగా కనెక్ట్ అయ్యేది ఎవరు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీలో నీతో పాటు? నాకు అందరితోనూ ఒక అదే లైక్ ఒక సెపరేట్, నాకు స్కందాకి ఒక ర్యాప్ ఉండింది, నాకు భరతనకి ఒక ర్యాప్ ఉండింది, అని అన్నకి కీర్తికి కీర్తనకి అందరితోనూ మంచి రిలేషన్ ఉంది. బట్ అందరికన్నా కొంచెం ఎక్కువ మా చెల్లి ఎలాగో కీర్తి కూడా అలా నాకు అలా ఒక్క సింగిల్ మాటలో చెప్పాలంటే. ఇంట్లో నుంచి విన్నావు కానీ తెలియం కానీ ఎట్లాంటి చింది రిలేటివ్స్ నుంచి కానీ ఫీడ్బ్యాక్? ఇంట్లో అదే షూట్ అప్పుడు అందరూ వచ్చారు,
తాతయ్య, అమ్మమ్మ, అత్త, చెల్లి, డాడీ అందరూ వచ్చారు. వాళ్ళ విన్నింగ్ మూమెంట్ ని నేను వాళ్ళ రియాక్షన్స్ చూస్తాను. నా కింద అసలు అనౌన్స్ చేయగానే అమ్మమ్మ అయితే ఏడ్ చేసింది, చెల్లి కూడా ఏడ్ చేసింది. అడిగాను హ్యాపీ అందరూ అని, అడిగితే మా చెల్లి అన్నమాట అమ్మ ఉంటే బాగుండేది అది ఒక్కటే కొంచెం. ఇప్పుడు మాట్లాడుతున్నావా అమ్మగారితో అలాగా? ఇప్పుడు ఎవరితో? మమ్మీ అమ్మ లేరు, అమ్మ లేదు, చనిపోయారు. ఓకే, పోనీ వాళ్ళ రిలేటివ్స్, మమ్మీ వాళ్ళ అమ్మ నాన్న, తాతయ్య అమ్మమ్మ అంటే వాళ్ళే. ఓకే, నేను చిన్నప్పుడు పెరిగింది వాళ్ళతోనే. ఓకే, సో వాళ్ళే వచ్చారు షూట్కి. ఎక్కడున్నా సరే ఆవిడ సంతోషిస్తారు. అదే, ఇంకా బాగా నువ్వు థ్యాంక్స్ అనేది మంచిగా వాళ్ళకి రుణపడి ఉంటా అనేది నీ లైఫ్లో ఎవరికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తాతయ్య అమ్మమ్మ వాళ్ళకి, ఫ్యామిలీకి ప్రైమరీ. ఎందుకంటే నన్ను నాకు మ్యూజిక్ పరిచయం చేసినందుకు, నన్ను బాగా పెంచినందుకు వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ తర్వాత సాకేతన్న. ఎందుకు సాకేతన్న అంటే, నేను స్టడీస్లో ఇప్పుడు సిఏ ఇంటర్ నాకు కంప్లీట్ అయిపోయింది అంటే కేవలం మా అన్న వల్లే. నాకు చదివే కెపాసిటీ ఉన్నా లేకపోయినా నా మీద నమ్మకం ఉంచి నేను నీ ఫీజు నేను చూసుకుంటానని చెప్పి, లైక్ అన్న సిఏ చేస్తానన్న తర్వాత అనలేదు, బట్ స్టడీస్ చూసుకుంటాను, నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు ఫారెన్ వెళ్ళి చదువుకుంటావా నీ ఇష్టం, నీకు నచ్చింది నువ్వు చదువుకో, నేను నీ ఫీజు నేను చూసుకుంటా అన్నారు. ఆ మాటకి నాకు అంటే ఫస్ట్ ఎలా చాలా క్యాజువల్ చెప్పేశారు, ఎక్కువ ఆలోచించడం అని ఏం లేదు, జస్ట్ ఓకే చూసుకుంటా అన్నారు. అలా నాకు ఇచ్చిన మాట ప్రకారంగానే అన్న ఎప్పుడు లైక్ అందరూ అనుకుంటారు కదా మాటకి చెప్తారు బట్ తర్వాత ఉంటాయని చెప్పి, అలా ఏం లేదు, జస్ట్ చెప్పింది చెప్పినట్టు అన్న చేశాడు అంతే. సో అన్న సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు, అంటే లైక్ ఈ స్టడీస్లో ఇంతలా సిఏ అంతా కంప్లీట్ చేసుకునేవాడిని కాదు, నాకు ఇంత కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు నేను చదవగలను చేయగలను. టాప్ త్రీ అవ్వగానే ఒక టెన్షన్ అనేది ఉంటుంది, ఎవరు విన్, ఎవరు అవుతారు అని. నీకు నార్మల్గా ఎవరు అనిపించింది నువ్వు మిగిలిన ఇద్దరులో? ఆ టైంలో అనిపించదు కదా. స్ట్రాంగ్గా చెప్పాలంటే నాకు ఎందుకో నేనేనేమో అనిపించి ఎక్కువ కొట్టింది. నాకు ఎందుకో పాజిటివ్ వైబ్స్ ఎందుకో తెలీదు, సిక్స్ సెన్స్ అంటారేమో నాకు తెలీదు, వాటే వాయిస్ కొంచెం నేనేనేమో ఏమో ఏమో అని కొంచెం అనిపించింది, ఎందుకో తెలీదు. టాప్ త్రీ వచ్చేసిన తర్వాతనే స్టార్ట్ అయింది ఇంకా నాకు అది. ముగ్గురులో టాలెంట్ వైజ్ పక్కన పెట్టేస్తే టాలెంట్ వైజ్ డిసైడ్ చేయలేను, ఎందుకంటే అనిరుద్ధ అన్న ఎలాగో అందరికన్నా ఎక్స్పీరియన్స్డ్, చాలా నాలెడ్జ్ ఉంది అన్నకి. టాలెంట్ వైజ్ చూసుకుంటే అన్న విన్నర్ అయిపోవచ్చు, బట్ నాకు ఎందుకో తెలియదు, నాకు పలానా ఎందుకు అనిపించింది అంటే నేను చెప్పలేను, బట్ ఎందుకో నాకు సిక్స్ సెన్స్ అంటారా పాజిటివ్ వైబ్స్ అంటారా తెలియదు, కానీ నేనేమో అని కొట్టింది లోపల. ఓకే, అంటే సీజన్ వన్ నువ్వు వెళ్ళినప్పుడు 16 ఇయర్స్ కదా ఏజ్? అప్పుడు 16 17 కాబట్టి అప్పుడు 17 అంతే. 17, ఓకే. సీజన్ వన్ ఆడిషన్స్కి వచ్చా అప్పుడు 17 ఇయర్స్ ఉంది నాకు సీజన్ వన్కి వచ్చా, బట్ థియేటర్ రౌండ్కి రాకముందే అదే సెలెక్ట్ అవ్వలేదు, థియేటర్ రౌండ్ కూడా సెలెక్ట్ అవ్వలేదు నేను. ఇప్పుడు విన్నావం కానీ నార్మల్గా స్టేజ్ మీద ఉన్న వాళ్ళతో నీకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్లు వచ్చినాయి? అంటే గీతా మాదిరి గారు, తమన్ గారు, కార్తిక్ గారు అందరి నుంచి చాలా జెన్యున్, నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే అందరి నుంచి చాలా జెన్యున్గా రియాక్షన్స్ వచ్చాయి. డిజర్వింగ్ క్యాండిడేట్, డిజర్వింగ్ పర్సన్కే వచ్చింది టైటిల్, చాలా హ్యాపీ, అంటే నీకెందుకు వచ్చింది అబ్బా అని ఎవరిలోనూ నాకు ఆ రియాక్షన్ కానీ అందరూ ఏం చెప్పినా చాలా జెన్యున్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను డిజర్వింగే అని నాకు నమ్మకం కలిగింది అనమాట. అందరూ తమన్ సార్, కార్తిక్ సార్, మ్యూజిషియన్స్తో సహా అందరూ. నీకు టైటిల్ పెట్టారు నానిగారు, నానిగారితో మళ్ళీ ఏమైనా కాంటాక్ట్ అయ్యావా? లేదు, విన్నైన తర్వాత. లేదన్న, ఇప్పటిదాకా అయితే లేదు. మరి పార్టీ ఇస్తావా? ఇవ్వాలి, చాలామంది వెయిటింగ్. వెయిటింగ్, ఓకే. ఎంత అంటే ప్రైజ్ మనీ ఎంత వచ్చింది? 10 lakhs. 10 lakhs, 10 lakhs ప్రైజ్ మనీ. ఓకే, సెకండ్ పర్సన్ థర్డ్ వాళ్ళకి? ఫస్ట్ రన్ అప్ అంటే అనిరుద్ధ్ అన్నకి 3 lakhs, శ్రీకీర్తికి 2 lakhs సెకండ్ రన్ అప్కి. సెకండ్ రన్ అప్. ఓకే, అంటే ఇప్పుడు నీ నార్మల్గా సీజన్ 3 స్టార్టింగ్ అయిన దగ్గర నుంచి గీతా మాదిరి గారితో కానీ, తమన్ గారితో, కార్తిక్ గారితో ఎట్లాంటి బాండింగ్ ఏదైనా ఫన్నీ మెమరీ ఆఫ్ స్క్రీన్? తమన్ సార్తో ఎక్కువ, కొంచెం తమన్ సార్తో, ఎందుకంటే ఆయన ఆఫ్ స్క్రీన్ నా వంక చూసి నీ నాకు అప్పుడు ఒక వైట్ కలర్ టీషర్ట్ వేసుకున్నా, నీ పళ్ళు కలర్ అండ్ టీషర్ట్ కలర్ ఒకేలా ఉందన్నారు నన్ను చూసి. ఆ రోజు ఆఫ్ స్క్రీన్ ప్యాడ్ అదే, అసలు అది ఆఫ్ స్క్రీన్ సేమ్. ఓకే, విన్ అయిన తర్వాత ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళావు తీసుకొని? కప్ తీసుకొని. కప్ తీసుకొని ఫ్యామిలీని పిలిచారు, మా చెల్లి చేతికి ఇచ్చినట్టు నా కప్పు. చెల్లి చేతికి, చెల్లికి ఇచ్చా. ఓకే, వీళ్ళు బాగా ఉన్న టాప్ 5 కంటెస్టెంట్లో ఎవరిని దగ్గరికి వచ్చారు అలాగా? విన్నర్ అవ్వగానే నాకు తెలియదు కానీ నేను కింద కూర్చుని పోయాను, కింద కూర్చుని ఇలా కూర్చుని పోయాను. ఆ రియాక్షన్
అంటే ఒక్కసారి నా నేను ఆడిషన్స్కి రావడం పాడడం నా ఫస్ట్ నా స్టేజ్ ఏంది నేను ఎలా ఉన్నాను అని చెప్పి ఒక్కసారి అంతా ఒక్కసారి మైండ్ లో గుర్తొచ్చింది. స్టార్టింగ్ నుంచి కెరీర్ మైండ్ లో ఒక్కసారి గుర్తొచ్చింది మొత్తం అంతా నా స్ట్రగుల్స్ ఇప్పటిదాకా నేను కష్టపడింది అంతా ఒకేసారి గుర్తొచ్చింది ఎందుకో తెలీదు చాలా జెన్యున్ గా. అప్పుడు లేచి నుంచొని ఎస్ ఇది నిజమే అని రియలైజ్ అయ్యి నుంచున్నా పక్కన కీర్తి ఉంది వినరంత ఎలా తెలియగానే ఒక పక్క అనిరుద్ధన్న ఒక పక్కన కీర్తి రాత్రిలో మేమే ఉన్నాం కదా స్టేజ్ మీద మేమే ఉన్నాం అని జడ్జెస్ ఓ పక్కన అన్న ఓ పక్కన కీర్తి ఇద్దరు పట్టుకొని ఇలా అంటున్నారు కీర్తి అంతే మాత్రం ఏం జరుగుతుంది ఇక్కడ అంతే అంటే కొంచెం అంత జరుగుతుంది కొంచెం షాక్ లో వెళ్ళిపోయింది అంతా కొంచెంసేపు. ఓకే అంటే పాజిటివ్ వైబ్స్ అంత మనమేనేమో అని కొట్టినా ఆ టైం కి కొంచెం అలా ఉండేది కదా కొంచెం ఫియర్ నేను ఏ స్టేజ్ లో ఉన్నాను ఇప్పుడు ఏంటి నిజంగా నేనైనా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఓకే విన్నాక ముందు ఓజీ పాడు విన్నైన తర్వాత ఇంకే మూవీస్ ఉన్నాయి లైన్ లో అని యాక్చువల్లీ షూట్ అయిన తర్వాతే నాకు ఒక ఛాన్స్ వచ్చింది ఆహా ద్వారానే వచ్చింది మా నాన్న సూపర్ హీరో అన్న మూవీ సుధీర్ బాబు అన్న హీరో. ఓకే అందులో నాన్న సాంగ్ పాడాను అది ఆల్రెడీ రిలీజ్ అయింది ఆ సాంగ్ థర్స్డే రిలీజ్ అయింది. యా నువ్వు డెడికేట్ చేస్తూ మా కోసం సాంగ్ నేను చూసాను చాలా బాగుంది అది ఆల్రెడీ థ్యాంక్ యూ అన్న హుక్ లో నోటి పాడతా. ఓకే నోరారా తిడితే నాన్న చెయ్యారా కొడితే నాన్న ఏమన్నా నువ్వే నాన్న ఇష్టం పోనే పోదే చీయన్నా నువ్వే నాన్న పోవన్నా నువ్వే నాన్న ఏమన్నా నువ్వే నాన్న ఇష్టం నువ్వుంటే నువ్వుంటే నాతో ఇంకేమైనా అసలు వద్దంట కష్టాలేమైనా ఇష్టంగా మార్చేస్తా. నువ్వు పాడేటప్పుడు నార్మల్గా నరాలన్నీ అలా వచ్చేస్తా ఏమో అంటే అలా అలవాటు అయిపోయింది నాకు చిన్నప్పటి నుంచి పాడుతున్నప్పుడు అలా అనిపిస్తుంది. ఇది నిన్న కూడా అంటే నువ్వు పాడేటప్పుడు మన ప్రీవియస్ ఇంటర్వ్యూలో సంథింగ్ ఇలా వచ్చేస్తాయి నరాలు నార్మల్ ఉన్నాసే బాగానే ఉన్నావు గబుక్కునే ఉంటుంది ఇలా బిగిస్తారు శివుడు అలాగా. ఓకే ఇంకా ఓజీ తర్వాత మళ్ళీ తమన్ గారితో ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? తమన్ సార్ టైటిల్ అనౌన్స్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఓకే నజీర్ కంగ్రాట్స్ థ్యాంక్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఓకే సిఇఓ ఇన్ స్టూడియో సిఇఓ ఇన్ ఓజీ ప్రమోషన్స్ అన్నారు అదొకటే గుర్తుంది. అంటే ప్రాజెక్ట్స్ ఏం ప్రస్తుతానికి అయితే ఏం లేవు తర్వాత సార్ పిలిస్తే వెళ్దాం. ఇప్పుడు కార్తిక్ గారి దగ్గర నుంచి వాటే వాయిస్ అనేది వచ్చింది తమన్ గారి దగ్గర నుంచి ఏమొచ్చింది ఓజీ సాంగ్ పాడిన తర్వాత? నువ్వు భరత్ కదా నీకు తమిళ వచ్చా ఓజీ? లేదు అంటే లాంగ్వేజ్ జస్ట్ అవి లిరిక్స్ ఇంగ్లీష్లో పెడితే పాడచ్చు కదా. ఓకే అలా పాడడం ఆ లాంగ్వేజ్ లిరిక్స్ హిందీ కూడా అంతే తెలుగు హిందీ. మరి మలయాళం కన్నడ ఏం చేసింది అంటే మాకు అప్పుడు టైం లేదు కొంచెం వెంటనే మళ్ళీ రిహార్సల్స్ ఉన్నాయి కదా మధ్యలో షెడ్యూల్ మధ్యలో వెళ్ళాం మేము 2 డేస్ అయిపోయింది అప్పటికే అందుకు ఇంకా. అంటే ఏ లాంగ్వేజ్ దగ్గర తమన్ గారు రియాక్షన్ వచ్చింది నీకు ఏదైనా? యాక్చువల్లీ సార్ విన్నప్పుడు ఆయనకి ఆయన మొహంలో నాకు హ్యాపీనెస్ కనపడింది అంటే అనుకున్న దానికన్నా ఇంకా బాగా అవుట్పుట్ ఇచ్చారు అన్నట్టు షూట్లో కూడా సెట్లో కూడా అదే చెప్పారు అనౌన్స్ చేసేటప్పుడు. నేను ఏదో అనుకున్నా చాలా హైప్ ఇచ్చి ఎలా పాడతారు ఏమో అనుకున్నా కానీ మైక్ని తినేశారు మింగేశారు అన్నారు. యాక్చువల్లీ మింగేసావు తినేసావా? నేనేం చేయాలి పాడే అంతే ఆయనకి చాలా అంటే బాగా అనిపించాలా అన్నారు ఆయన. ఈ విన్నర్ది కూడా ఇచ్చారు ఇది కూడా మైక్ ఇచ్చారు నీకు రికార్డ్ అవుతాయా? లేదు ప్రస్తుతానికి తెలియదు నాకు తెలియదు. ఓకే ఇంకేమైనా షోస్ కానీ ఇంకేమైనా ఉన్నాయా ఇంకా పార్టిసిపేట్ చేసి? గీత అక్క ఖతార్లో షో అక్టోబర్లో వెళ్తున్నా అక్కతో నేను శ్రీకీర్తి ఇద్దరం. ఓకే నైస్. అక్క ప్రీవియస్ ఎపిసోడ్స్లోనే చెప్పింది నాతో ఖతార్ వస్తావా అక్టోబర్లో ఖాళీగా ఉన్నావా అని. ఫస్ట్ అవుట్ సైడ్ ద కంట్రీ షో అనమాట. ఓకే ఇంకా పెద్ద స్టార్స్ ఏమైనా ఉన్నాయా మూవీస్ నువ్వు పాడేవి? లేదు ప్రస్తుతానికి ఏం ప్రాజెక్ట్స్ లేవు ఇంకా. చెప్పకూడదనే ఉందా? లేదు లేదు నిజంగా ఏం లేదు. ఓకే వస్తాయి రికార్డింగ్స్ ఇంకా. ఓకే గర్ల్ ఫ్రెండ్ కి ఏమని చెప్పావా? ఎవరు ఉంటే చెప్తాం ఏమన్నా కెమెరాలు ఆఫ్ చేద్దాం కట్ చేద్దాం ఆఫ్ చేసినా ఆన్ చేసినా లేకపోతే ఏమని చెప్తాను? లేదు ఫోన్ చేద్దాం సార్ లేదు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇంకా మంచిగా ఇంకా మోర్ సక్సెస్ అవ్వాలని మంచి మంచి సినిమాలు ఇంకా పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి అది ఆడియన్స్ కి మన ఆడియన్స్ పట్టుకో. ఓకే నైస్ ఇంకేమైనా స్టిల్ పెడతావు దానికి? లేదు ఇది కట్ట కనబడుతున్నాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్ నజీరుద్దీన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.